రామ్టాక్కి తిరిగి స్వాగతం ప్రధాని మోడీ ఇరవై తేదీ మంగళవారం జమ్మూ వెళ్ళబోతున్నాడు చాలా నచ్చ దాదాపు రెండు సంవత్సరాల తరం ఎందుకంటే పోయినసారి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ జమ్మూలోని సాంబా జిల్లాలో బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత ఇదే మళ్ళీ ప్రసంగించడం అంటే రెండు నెలల తక్కువ రెండు సంవత్సరాలు ఆల్మోస్ట్ ఇది రెండు కలిసి ఉన్నాయి అధికార కార్యక్రమాలు ఉన్నాయి అదే టైంలో రాజకీయ కార్యక్రమం కూడా ఉంది అధికార కార్యక్రమాలు ఏంటి అని చూసుకున్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో తనే శంకుస్థాపన చేసినటువంటి ఎయిమ్స్ జమ్మూకి శ్రీనగర్కి రెండు ఎయిమ్స్ ఇచ్చారు ఒక రాష్ట్రానికి ఒక యూనిక్ అప్పుడు జమ్మూలోని ఆ సాంబా జిల్లాలోని విజయపుర టౌన్లో ఎయిమ్స్కి రెండు వేల పంతొమ్మిదిలో శంకుస్థాపన వేశాడు మోడీ తిరిగి మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో కరెక్ట్గా ఐదు సంవత్సరాలు ఆయన దాని ప్రారంభోత్సవం చేస్తున్నాడు అట్లానే జమ్మూలో ఐఐఎంకి చిన్నాబ్ నది మీద మన ఫోటోలు అన్నప్పుడు చూసాం కదా అప్పుడు బ్రిడ్జి మీద వేశారు కానీ రైల్ ట్రాకు అంత ట్రయల్ రన్స్ అన్నీ జరిగినాయి ఇప్పుడు ఆ చినాబ్ నది మీద బ్రిడ్జిని కూడా ప్రారంభం చేస్తున్నాడు అట్లానే జమ్మూకు జమ్మూ నుంచి అందరూ కాట్రా నుంచి మీకు ఇక్కడ దాకా ఇది శ్రీనగర్ జమ్మూ శ్రీనగర్ రైలు కావాలని అందరూ కోరుకున్నారు కానీ జనవరి కల్లా అది ప్రారంభం అవుతుంది అనుకున్నారు కాలేదు ఎందుకంటే చాలా డిఫికల్ట్ టర్నెల్స్ అవి ఇది హిమాలయాస్ అవి యంగెస్ట్ హిమాలయ రేంజ్ అది సో చాలా కష్టంతో కూడుకున్నది అనుకున్న దానికి భిన్నంగా జరిగింది అక్కడ ఎందుకంటే నీళ్ళు విపరీతంగా మళ్ళా రావటం అదే టెక్నికల్ ఇష్యూస్ చాలా వచ్చినాయి ప్రకృతి సహకరించలేదు నేను అనుకోవటం ఏంటంటే ఇంకొక ఆరు నెలలు పడుతుంది మొత్తం కూడా శ్రీనగర్ టు జమ్మూ డైరెక్ట్ రైలు రావటానికి ఈ లోపల ఏంటంటే బారముల్లా సైడ్ నుంచి శ్రీనగర్ సైడ్ నుంచి బనిహాల్ దాటి ఇంకొక నలభై ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్ల దాకా రెడీ అయినటువంటి రైలు మార్గాన్ని కూడా ప్రారంభించబోతున్నాడు అండ్ దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే దేవికా నదీ ప్రాజెక్టు ఇది చాలా ఇంపార్టెంట్గా ఉంది ఉత్తర భారతంలోనే నదీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ అండి అంటే మురుగునీరుగా ఉండి అసలు సరిగ్గా లేనటువంటి నదిని తిరిగి పునరుజ్జీవం కలిగించటం కోసం చాలా ఖర్చు పెట్టి అక్కడ దేవికా నది ప్రాజెక్ట్ అనేది ఉద్దంపూర్లో చేశారు ఆ ప్రాజెక్టు ప్రారంభం చేయబోతున్నారు అట్లానే షాపూర్ కంది డామ్ ప్రాజెక్ట్ ఇది అటు పంజాబ్కి ఇటు దాదాపు ముప్పై వేల ఎకరాల పైన కా జమ్మూ కాశ్మీర్లో జమ్మూ వాళ్ళకి కూడా సాగు సాగునీటి ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ కూడా ప్రారంభం చాలా లేట్ అయింది ఇప్పటికీ ఎప్పుడో యూపీఏ టైంలో మొదలైంది ఈ ప్రాజెక్ట్ కూడా మొదలు పెట్టబోతున్నారు తర్వాత ఎన్నో ఉన్నాయి ఇంకా చాలా నేను వాటిని గురించి చెప్పాల్సి వస్తే చాలా ఉన్నాయి ఆయన ప్రాజెక్టులు ముఖ్యంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక ఏడు ఆయన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా జల జీవన్ మిషను ఇటువంటి అన్నీ ఉన్నాయి కదా ఉజ్వలా గ్యాస్ ఆ బెనిఫిషరీస్తో కూడా వీడియో కార్యక్రమం ద్వారా మాట్లాడబోతున్నారు మిగతా అన్ని చెప్పాల్సి ఉంటే చాలా ఉన్నాయి ఇది అధికారిక కార్యక్రమాలు అనుకోండి అవన్నీ పేపర్లు కూడా వస్తాయి కాబట్టి మీరు చూస్తారు ఇప్పుడు మనం రాజకీయాలను గురించి మాట్లాడుకుందాం జమ్మూ కాశ్మీర్ రాజకీయాల గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే లక్ష మందితో సభ జరగబోతుంది చాలా అత్యుత్సాహంగా ఉన్నారు ప్రజలు అటెండ్ కావటానికి కారణాలు ఉన్నాయి దానికి లేకుండా లేవు ఎందుకంటే పోయిన పార్లమెంట్లో పహాడీలకి ఎస్టీ స్టేటస్ ఇచ్చారు ఎప్పుడు డెబ్భై సంవత్సరాల కలండి వాళ్ళది డెబ్భై సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నారు మాకు ఎస్టీ స్టేటస్ కావాలి ఎస్టీ స్టేటస్ కావాలని చెప్పి ఇన్నాళ్ళకి మోడీ దాన్ని సాకారం చేశాడు వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు పహాడీలు వాళ్ళు రాజకీయంగా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు చాలా పార్టీల్లో నేషనల్ కాన్ఫరెన్సు ఇటు ఉన్నారు వాళ్ళు మొదటి నుంచి కూడా యాక్టివ్ గుజ్జర్ బక్కారాల బాగా రాజకీయంగా యాక్టివ్గా లేనటువంటి వాళ్ళు కాదు బాగా యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు అట్లానే వాస్తవానికి చాలామంది జాయిన్ అవుతున్నారు ఇప్పుడు పహాడీలు ఒకనాడు ఎక్స్ మినిస్టర్ సయ్యద్ ముస్తాక్ అహమ్మద్ బుఖారి ఆయన రాజౌరి పూంచ్కి సంబంధించినటువంటి మాజీ మంత్రి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎనక్ట్ అయినటువంటి వ్యక్తి అప్పుడు రా నేషనల్ కాన్ఫరెన్సు ఆయన నిన్న బీజేపీలో చేరాడు అలానే శ్రీనగర్కి సంబంధించినటువంటి ఇంకొక ఆవిడ ఆవిడ ఎక్స్ ఎమ్మెల్సీ డాక్టర్ షేనాజ్ గనాయ్ ఈవిడ కూడా బీజేపీలో చేరింది ఇది జమ్మూ ఏరియా ఇదేం శ్రీ శ్రీనగర్ ఏరియా అంటే జనాల్లో మార్పు వస్తూ ఉంది అక్కడ ఇది దానికి స్పష్టం కాబట్టి పహాడీలు చాలా యాక్టివ్గా ఉన్నారు ఎలాగైనా సరే ఈ సభలకు అటెండ్ కావాలి మోడీకి మా మద్దతు తెలపాలనేది వాల్మీకిలు నేను చెప్పాల్సిన పని లేదు వాళ్ళని అసలు పౌరులుగా గుర్తించలేదు ఎప్పుడు కూడా వాళ్ళకి డొమిసైల్స్ కిందనే గుర్తించలేదు అదవరకు ఉన్నటువంటి నేషనల్ కాన్ఫరెన్సు పీడిపి కాంగ్రెస్ ప్రభుత్వాలు మోడీ వాళ్ళని పౌరులుగా గుర్తించడమే కాదు మొన్నటి పార్లమెంట్లో వాళ్ళని ఎస్సీల్లో కూడా చేర్చాడు వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు అంతకన్నా ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే వాయిదా పడ్డాయి మొన్న ఈ ఎన్నికల కోసం ఎందుకు వాయిదా పడ్డాయంటే ఇదే కారణం ఓబీసీది పార్లమెంట్లో చట్టం చేయాలని వాయిదే పడ్డాయి ఇప్పుడు పంచాయతీలకి మున్సిపాలిటీల్లో ఓబీసీ రిజర్వేషన్కి ఉన్న పార్లమెంటు చట్టబద్ధత కల్పించింది వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు సో అందరూ కలిసి ఇప్పుడు ఏమైపోయిందంటే అసలు మోడీని చూడాలనే భూమిలు ఆడుతున్నారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ లబ్ధిదారులు వీళ్ళందరూ ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి కళ ఇవాళ సాకారం చేశాడు మోడీ సో అది ఈసారి రాజకీయాల్లో రాజకీయంగా అది ఉపయోగపడబోతుంది సరే ఇప్పుడు రేపు ఏం జరగబోతుంది రాజకీయాల్లో ఇది కూడా మనం ఆలోచించుకోవాలి ఎందుకనంటే అసలు ఎన్నికలు జరుగుతాయా లేదంటే ఎన్నికలు అయితే ఖాయం మార్చి పన్నెండు పదమూడు ఎలక్షన్ కమిషను జమ్మూ కాశ్మీర్ విజిట్ ఉంది దాన్ని దాంట్లో సెక్యూరిటీకి ఆల్రెడీ ప్రొవైడ్ చేసింది పారామిలిటరీ చాలా కంపెనీలు ఇచ్చారు అక్కడికి కాబట్టి ఏం జరగబోతుంది మరి ఒక్క పార్లమెంట్కే ఎన్నికలు జరుగుతాయా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయా ఇది మనకి తెలియదు ఇంతవరకు అయితే పార్లమెంట్కి అయితే ఖాయంగా జరుగుతాయని నేను చెప్పగలను అసెంబ్లీకి జరుగుతాయా లేదంటే సెప్టెంబర్ డిసెంబర్లో సెప్టెంబర్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది తీర్పు డైరెక్షన్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్కి కాకపోతే టైం ఉంది దానికి సెప్టెంబర్ ముప్పై ఇరవై ఇరవై నాలుగు లోపల అసెంబ్లీ ఎన్నికలు జరపమని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది సో కాబట్టి అప్పుడు వీటితో పాటు అంటే అది లాస్ట్ మ్యాక్సిమం కాబట్టి అది పార్లమెంట్తో పాటు అసెంబ్లీ జరుపుతారా లేకపోతే పార్లమెంట్ అయిపోయిన తర్వాత చూసుకొని అసలు సెక్యూరిటీ ఎట్లా ఉందని చూసుకొని ఇంకా టైం ఉంది కాబట్టి తర్వాత కూడా ఇంకొక ఐదు నెలలు టైం ఉంటుంది కాబట్టి అప్పుడు ఎన్నికలు జరుపుతారా అది ఎన్నికల కమిషన్ రేపు జరిపే విజిట్ తర్వాత నిర్ణయిస్తారు అందరూ దానికోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఇదండి అయితే ఈ మోడీ సభ తర్వాత ఇప్పుడు అందరు అనుకోవటం ఏంది అసలు ఎంతవరకు లోక్సభ స్థానాలు గెలుస్తుంది బీజేపీ అని అని చూసుకున్నప్పుడు పోయినసారి రెండు గెలిచింది జమ్మూ ఏరియాల్లో ఒకటి ఉద్దంపూర్ ఏరియాలో ఒకటి ఈ రెండు జమ్మూ ప్రాంతానికి సంబంధించినవి కానీ ఈసారి డీలిమిటేషన్లో కాన్స్టిట్యున్సీస్ మారినాయి జమ్మూ కాన్స్టిట్యున్సీ ఉంది ఉద్దంపూర్ కాన్స్టిట్యున్సీ ఉంది మూడో కాన్స్టిట్యున్సీ ఓ తమాషగా ఏర్పడింది జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడూ లేని సగం కాశ్మీర్లో సగం జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలని కలిపి ఏర్పడింది అంటే మీకు పీర్ పంజాల్ ఏరియాలో ఉన్న రాజౌరి పూంచ్ ఈ రెండు జిల్లాలు ఇక్కడ దక్షిణ కాశ్మీర్లో ఉన్న అనంతనాగు కుల్గాం ఈ రెండు జిల్లాలు ఈ కలిపి మొట్టమొదటిసారి ఒక కాన్స్టిట్యువెన్సీ ఏర్పాటు చేశారు ఈ కాన్స్టిట్యువెన్సీలో ఎవరు గెలుస్తారనేది ఇంత టెస్ట్ కాల ఎప్పుడు కూడా ఎందుకు బీజేపీకి చాలా బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది ఎందుకనంటే పహాడీలకి ఎప్పుడైతే ఎస్టీ స్టేటస్ ఇచ్చారో ఈ ఏరియాలో మేజర్గా పహాడీలు కొండ ప్రాంతాలు ఇవన్నీ కూడా నేను చెప్పినాను కూడా అటు కాశ్మీర్లో ఇటు జమ్మూలో ఇక్కడ పహాడీల రోల్ చాలా ఎక్కువ ఉంది ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా ఉంది పహాడీస్ కాబట్టి వీళ్ళు బీజేపీకి ఓటేస్తారని బీజేపీ అనుకుంటుంది అయితే చెప్పలేము ఎందుకనంటే చాలామంది ఉన్నారు ఈసారి పోయినసారి లాగా కేవలం నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి కాదు ఇవాళ కొత్త కొత్త పార్టీలు రంగంలోకి వచ్చినాయి పార్టీ వచ్చింది తెలుసు కదా మీకు అప్పనీ పార్టీ అల్తాఫ్ బుఖారి ఆయన పెట్టాడు రెండోది డిపిఏపి డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అజాద్ ప్రో అజాద్ పార్టీ గులాబ్ నబీ అజాద్ పెట్టాడు వీళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నారు అఫ్ కోర్స్ నార్త్ అండ్ కాశ్మీర్లో పీపుల్స్ కాన్ఫరెన్సు ఇండి కోటమి నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా పోటీ చేస్తుంది లోనే సో కాబట్టి ఎలా ఉంటుంది అనేది రాజకీయ రంగం ఇప్పుడు చెప్పకపోయినా ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలను జమ్మూ ప్రాంతంలో అసలు ఈసారి బీజేపీకి తిరుగుండదండి తిరుగుండదు పార్లమెంట్ అయితే రెండు స్థానాలు తిరిగి ఎటువంటి పరిస్థితులు వస్తాయి ఈ నేను చెప్పినటువంటి కాంపోజిట్ కాన్స్టిట్యుయెన్సీ సౌత్ కాశ్మీర్ కాన్స్టిట్యుయెన్సీ అంటున్నారు ఈ కాన్స్టిట్యుయెన్సీ కూడా గెలిచే అవకాశం బీజేపీకి ఎక్కువ ఉంది తర్వాత కాశ్మీర్ వ్యాలీ ఒకవేళ అసెంబ్లీ జరిగినా కూడా జమ్మూలో పూర్తిగా గెలుస్తుంది కాశ్మీర్ వ్యాలీలో కూడా అసెంబ్లీలో ఈసారి బీజేపీ కొన్ని స్థానాలు గెలిచినా ఆశ్చర్యపడాల్సినటువంటి పని లేదు అలా ఉన్నాయి పరిస్థితులు మాత్రం అలా ఉన్నాయి అంటే కాశ్మీర్లో ఒకరు కాదనమాట నేషనల్ కాన్ఫరెన్స్కి రావచ్చు అపనీ పార్టీకి రావచ్చు లేకపోతే డిపిఏపికి రావచ్చు సో పీపుల్స్ కాన్ఫరెన్స్కి రావచ్చు బీజేపీకి రావచ్చు కాశ్మీర్ వ్యాలీలో కానీ జమ్మూలో మాత్రం గొంప కొత్తగా బీజేపీకి వచ్చే అవకాశం ఉంది అంటే వెరసి ఏం కాబోతుందంటే మొత్తం జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలే మెండుగా కనపడతా ఉన్నాయి ఈసారి ఎందుకంటే ముస్లింలలో కూడా గణనీయంగా చేరుతున్నారు చేరిన మీరు అనవచ్చు కానీ ఆ ఓ ఓటింగ్ శాతం వచ్చేటప్పటికి బీజేపీకి వేయకపోవచ్చు అనేది అక్కడ మిక్స్డ్గా వచ్చిన చాలు ఒకటి రెండు నాలుగైదు సీట్లు వచ్చిన చాలు జమ్మూ మొత్తం క్యాప్చర్ చేస్తుంది మోరోవర్ డీలిమిటేషన్లో జమ్మూకు కూడా నియోజకవర్గాలు పెరిగినాయి కాబట్టి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా మెండుగా నాకు కనపడతా ఉన్నాయి చూద్దాం రేపు మోడీ మహాసభ బహిరంగ సభ తర్వాత మార్చి పదకొండు పన్నెండు పదమూడు ఎలక్షన్ కమిషను విజిట్ తర్వాత కానీ మరి పార్లమెంటు అసెంబ్లీ కలిపి జరుగుతాయా పార్లమెంటు ఒక్కటే జరుగుతాయా అనేది మనకి స్పష్టత రాదు ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి